హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్నో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మనము జగనన్న విద్యా దీవెనకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ గురించి తెలుసుకుందాం. మార్చి 2వ వారంలో జగనన్న విద్యా దీవెన అందించేందుకు సమాయత్తం. ఏప్రిల్లోపు పూర్తి చేయాలని ప్రణాళిక. 11.61 లక్షల మంది విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీజు రీఇంబర్స్మెంట్. 37,000 కోట్లు వ్యయం చేస్తున్న ప్రభుత్వం. విద్యపైన సంవత్సరానికి 12,000 కోట్లను ఖర్చు పెడుతున్న జగన్ సర్కార్. రాష్ట్ర విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం విద్యా వ్యవస్థలో సంచలన మార్పుల పునాది పలుకుతున్న రాష్ట్ర ప్రభుత్వం త్వరలో జగనన్న విద్యా దీవెన కింద మరో వరాన్ని అందించబోతుంది. ఉన్నత విద్యను అభ్యసించే క్రమంలో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న విద్యార్థి లోకానికి ఊరట కల్పించేందుకు వీలుగా పూర్తి స్థాయిలో ఫీజు రీఇంబర్స్మెంట్ చేయబోతుంది. ఇప్పటికే అమ్మఒడి జగనన్న వసతి దీవెనల కింద విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు మునుపెన్నడూ లేని విధంగా మేలు చేకూర్చిన సీఎం జగన్ మరికొన్ని రోజుల్లో విద్యా దీవెనలు అందించబోతున్నారు. దీనికి సంబంధించి లబ్ధిదారుల జాబితాలు కూడా సిద్ధపరిచిన యంత్రాంగం మార్చి 2వ వారం నుంచి వసతి దీవెన నగదు మొత్తాన్ని అందించేందుకు సమాయత్తమవుతుంది. ఈ విద్యా దీవెన పథకం కింద ఏప్రిల్లోపు 3,700 కోట్లను ఫీజు రీఇంబర్స్మెంట్ కింద ప్రభుత్వం చెల్లించనుంది. విద్యార్థుల చదువులకు అవసరమయ్యే ఫీజులన్నింటినీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో చెల్లించనుంది. రీఇంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు ఆర్టీఎఫ్ కింద ఆయా సంక్షేమ శాఖల ద్వారా దీనికి సంబంధించి నిధులు విడుదల చేసి చెల్లింపులు ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ యూనివర్సిటీలు వాటి అనుబంధ కళాశాలల్లో చదువుతున్న అర్హులైన విద్యార్థులందరికీ ప్రభుత్వం ట్యూషన్ ఫీజులను రీఇంబర్స్మెంట్ ఇస్తుంది. అలాగే ఇప్పటి వరకు ఉన్న వివిధ బకాయిలను ప్రభుత్వం విడుదల చేసేందుకు సమాయత్తమవుతుంది. దాదాపు 3 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. దీంతో ఆయా యాజమాన్యాలు పలు సందర్భాల్లో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అలాగే పూర్తిగా రీఇంబర్స్మెంట్ పైనే ఆధారపడి కళాశాలలు కనీసం జీతాలు చెల్లించే పరిస్థితులు కూడా లేక గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇబ్బందులకు పరిష్కారం చూపుతూ జగనన్న విద్యా దీవెన పథకాన్ని అమల్లోకి తీసుకురావడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. మొత్తం 11.61 లక్షల మందికి ఈ విద్యా దీవెన పథకం అయితే అందించబోతున్నారు. జగనన్న విద్యా దీవెన కింద ఈ సంవత్సరం మొత్తం 11,61,000 విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రీఇంబర్స్మెంట్ చేయనుంది. ఐటీఐ ఇంటర్ చదివే విద్యార్థుల దగ్గర నుంచి పిహెచ్డీ వరకు అన్ని రకాల విద్యలకు జగనన్న విద్యా దీవెనను ప్రభుత్వం అందించనుంది. ఇంటర్ డిగ్రీ, బీటెక్, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ తదితర కోర్సులకు కూడా పూర్తి స్థాయిలో ఫీజు రీఇంబర్స్మెంట్ను ప్రభుత్వం చేయనుంది. అన్ని వర్గాల వారికి మేలు కలిగే విధంగా ప్రభుత్వం సంబంధిత ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు 90% మంది విద్యార్థులు ఈ పథకం పరిధిలోకి వస్తున్నారు. ఈ విద్యా దీవెనకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 108,000 మంది విద్యార్థులు ఉండగా గుంటూరు నుంచి 98,000 మంది ఉన్నారు. చిత్తూరు నుంచి 92,000 మంది, కృష్ణా నుంచి 92,000 మంది, అనంతపురం నుంచి 90,000 మంది, విశాఖ నుంచి 90,000 మంది, కర్నూలు నుంచి 85,000 మంది, పశ్చిమ గోదావరి నుంచి 79,000 మంది విద్యార్థులు, ప్రకాశం జిల్లా నుంచి 78,000 మంది విద్యార్థులు, నెల్లూరు నుంచి 67,000 మంది విద్యార్థులు, కడప నుంచి 79,000 మంది విద్యార్థులు, విజయనగరం నుంచి 57,000 మంది విద్యార్థులు అర్హులుగానైతే ఉన్నారు.